తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో గ్రామ వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అవార్డులను బహుకరించి సన్మానం చేపట్టారు. ముందుగా గ్రామ సర్పంచ్ అధ్యక్షతన చేపట్టిన ఈ కార్యక్రమానికి ఏలేశ్వరం మండల జెడ్పీటీసీ సభ్యులు నీరుకొండ రామకుమారి సత్యనారాయణతో పాటు ఎంపీటీసీ వార్డు మెంబర్లు హాజరయ్యారు. గ్రామంలోన 33 మంది వాలంటీర్లకు సర్పంచ్ బీసెట్టి అప్పలరాజు మరియు జెడ్పీటీసీ సభ్యుల చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి వారి ద్వారా సంక్షేమ పథకాలను నేరుగా ప్రతి ఒక్క లబ్ధిదారులకు అందజేసే విషయం ఒక చరిత్ర, ఒక ఘనత, ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సొంతమని తెలిపారు. అంతేకాక రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వాలంటీర్లను వివిధ పేర్లతో సన్మానించడం, వారికి తగు గుర్తింపు కల్పించడం చాలా సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బీసెట్టి అప్పలరాజు, జెడ్పీటీసీ నీరుకొండ రాజకుమారి, జెడ్పీటీసీ నీరుకొండ రామకుమారి సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి రామరాజు వర్మ, వీఆర్ఓ సత్యనారాయణ, అపారావు మరియు వార్డు మెంబర్లు పాల్గొన్నారు. వాలంటీర్లు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ వాలంటీర్ వ్యవస్థ, అలాగే సచివాలయ వ్యవస్థ చక్కగా మంచి గవర్నమెంట్కి సపోర్ట్గా బాగా వర్క్ చేయగలుగుతుంది. అలాగే వాలంటీర్ వ్యవస్థ మా ఇక్కడ కార్యకర్తలకి బదులుగా మీరందరూ సంకల్పంతో గట్టిగా పనిచేస్తారని 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ చేసి మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది. మొన్న ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చేప్పటికి వాళ్ళకు పథకాలు మీరు చేరవేస్తున్నారు, వాళ్ళు ఓటు వేయడానికి తీసుకురావాల్సిన బాధ్యత మీకు ఉంది. కొద్దిమందే ఉంటారు పార్టీకి సంబంధించిన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళ వాళ్ళు అయినా వైఎస్ఆర్ వాళ్ళైనా, వైఎస్ఆర్ ఉంది అన్నయ్య మేము ఒక 10 మంది వస్తాం, అలాగే తెలుగుదేశం ఉంది కొద్దిమంది నాయకులు వస్తారు. లేబర్ వచ్చేప్పటికి పార్టీకి అతీతంగా ఉంటారు వాళ్ళకి తెలియదు. వాళ్ళు మీ 50 కుటుంబాల్లో మీరు ఎంపిక చేసి ఓటు వేయడానికి రావాలి, కంపల్సరీ రావాలని తీసుకురావాలని పరిస్థితి మన ఊళ్ళో.